మొన్న రీసెంట్గా కేటీఆర్ గారు ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారండి ఆంధ్ర పొలిటిక్స్ గురించి. ఏమనంటే అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన అంటే బంధువులు చేయొద్దు అంటే ఆ టైప్ ఆఫ్లో మాట్లాడారు. అంటే అక్కడ రాజకీయం చేసుకున్నాను ఆయన మాట్లాడిన వే కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ ఒక పాయింట్లో నేను అంటే నాకు అనిపించింది చెప్తున్నాను సార్. విషయం ఏంటంటే ఇక్కడ బలమైన క్యాడర్ కూడా ఉందండి తెలంగాణలో, టీడీపీ కూడా బలమైన క్యాడర్ ఉంది. దాని ఆ మాట కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ టీఆర్ఎస్ మీద పడుతుందని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నానండి. అంటే తక్కువలో తక్కువ ఒక 20% ఓట్లన్నా కోల్పోయే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్కి ఉందేమో అనుకుంటున్నాను నేను. అది ఒకవేళ గెలవచ్చు మెజార్టీ కొంచెం తేడా వస్తుంది. దేశవ్యాప్తంగా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. గతంలో ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఏపీలో కానీ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అరెస్టు, ఆ అరెస్టు విషయంలో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరీ అంతగా ఖండించకపోయినా మాట్లాడే ఇదైతే చేయలేదు. ఎట్లా చూడవచ్చు ఆ విషయాన్ని చంద్రబాబు అరెస్టుని? యాక్చువల్లీ కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క కావచ్చు, ఇలా టీడీపీ నుంచి వచ్చిన పార్టీలే ఈరోజు తెలంగాణ రోల్ చేస్తున్న పార్టీస్. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంటే అక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కనీసం బెయిల్ కూడా రాకుండా చూస్తున్నప్పుడు కనీసం ఒక మానవత దృక్పథంతో స్పందించుంటే బాగుండు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బట్ విషయం ఏంటంటే ఏదేమైనా మొన్న కేటీఆర్ సార్ అలా మాట్లాడిన మాట అంటే పార్టీ రేపు అంటే 2 నెలలు 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక నోటీస్ లేదు, ఒక అంటే 2 టైమ్స్ సీఎంగా చేసిన క్యాండిడేటు అరెస్ట్ అవుతున్నప్పుడు కనీసం ఒక నోటీస్ ఇచ్చి ఒక ప్రొసీజర్తో వెళ్ళాలి. అంటే ఈరోజు పదవి లేదు, ఒక నార్మల్ పర్సనే కాదని అంటలేదు. బట్ ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని ట్రీట్ చేసిన విధానం వేరే విధంగా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అండి. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రిలో పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు కలిసిన తర్వాత ఆంధ్ర బావు కోసం, రాష్ట్ర ప్రజల బావు కోసం మేము ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో పొత్తుతోనే పోతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మంచిదైనా మేలు ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది, జనసేనకు మేలు జరుగుతుందా? ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నానండి. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పరచడం నాకు తెలిసి 100కి 100% కన్ఫర్మ్ అండి. ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా 151 సీట్ వచ్చిన వైఎస్ఆర్సీపీకి 151 సీట్ వచ్చింది. బట్ ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం వైజ్ అంటే రాష్ట్రం వైడ్గా చూసుకుంటే పర్సంటేజ్ పరంగా, ఓటు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే జనసేన పార్టీకి 5% వచ్చి ఉండొచ్చు, కానీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఖచ్చితంగా జనసేనకి ఒక బలమైన అంటే ప్రభావితం, అంటే గెలిచి అంత ఇది కాకపోయినా గెలుపును ప్రభావితం చేసే ఓటు సామర్థ్యం మాత్రం జనసేనకు ఉంది. జనసేన పార్టీ ఎప్పుడైతే టీడీపీకి టైప్ అయిందో తద్వారా టీడీపీ బలం ఇంకొంచెం పుంజుకుంది. అలాగే రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఆంధ్రాలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని నేను భావిస్తున్నాను సార్. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటో, ఒకవేళ మీరు అన్నట్టు జనసేన టీడీపీ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్కి ఏ బాధ్యత ఇవ్వచ్చు, ఎలా చూడొచ్చు మనం ముందు? ఇప్పుడున్న అంటే మనసిప్పి మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల ఆ పార్టీకి లీడర్ కొరత అనేది ఇది క్లియర్ కనబడుతుందండి. అంటే దాన్ని నడిపించే ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తి లేరు, ఉన్న కొంతమంది కూడా బయటికి రావట్లేదు. దానివల్ల ఆ పార్టీకి ఒక నాయకత్వ లక్షణాలు అంటే నాయకత్వం అనేది లీడ్ చేసే ఇది లేదు. అయితే ఈ టైంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి మైలేజ్ పెరగడమే కాకుండా సీట్ల పరంగా కూడా పంపకం పెరుగుతుందండి. ఖచ్చితంగా పంపకం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు ఏ బలం లేని అంటే పెద్ద బలం లేని జనసేనకి తెలంగాణలో అంత పెద్ద బలం లేదండి. ఎంతో కొంత అంటే కొంతమేరకు ఉండొచ్చు, కానీ ప్రభావితం చేసేంత ఇది లేదు. కానీ 32 సీట్లకి తెలంగాణలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారండి. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడే 32 వస్తే అక్కడ ఖచ్చితంగా ఒక 50 నుంచి 60 సీట్లు అడుగుతారు, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళని డిమాండ్ చేస్తారు. సీఎం క్యాండిడేట్ ఆయనైనా కానీ ఆశ్చర్యపోక్కర్లేదండి. ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే కనుక చంద్రబాబు గారు ఇదే కేసుల్లో ఉంటే లోకేష్ గారు కానివ్వండి ఇంకెవరైనా చంద్రబాబు అంటే చంద్రబాబు గారి తర్వాత కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదండి. అంటే చంద్రబాబు గారు అప్రచాణిక్యుడు, ఆయన్ని ఉన్నంతకాలం అట్లాంటిది ఏం జరగవు. బట్ ఇన్ కేసు జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇకపోతే ఒకవేళ ఇన్ కేసు 50 సీట్ల వరకు ఈజీగా ఇచ్చినా అందులో తక్కువలో తక్కువ 30-35 సీట్లు కన్ఫామ్గా అయితే జనసేనకి వస్తాయని అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఇది కూడాను.